సినిమా ఇన్ మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది మాటో క్లియర్గా ఉంటుంది మీరు చూస్తున్నా మిస్టర్ బి ఛానల్ వెల్కమ్ టు మండే టెస్ట్ చూస్తుంటే నా చేత మండే టెస్ట్ వీడియోల్ని ఆపించేట్టు కనపడుతున్నారు తెలుగు ప్రేక్షకులు ఎందుకంటే మండే టెస్ట్ అవసరమే లేకుండా పోతుంది ఈ రోజుల్లో వస్తున్న సినిమాల పరిస్థితి చూస్తుంటే ఇంతకు ముందు వరకు చూసుకుంటే కొత్త సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఒక సందడి ఉండేది థియేటర్స్ కళకళలాడేవి వీకెండ్ 3 రోజుల పాటు మంచిగానే కలెక్షన్స్ ఉండేవి ఫస్ట్ వీకెండ్ తర్వాతే అంటే ఫస్ట్ మండే రోజునే సినిమాకి ఎలాంటి టాక్ వచ్చింది అనే మ్యాటర్ ప్రభావం చూపించడం మొదలు పెట్టేది ఫస్ట్ వర్కింగ్ డే రోజున వచ్చే కలెక్షన్స్ బట్టే సినిమా హిట్టా ఫట్టా యావరేజా హిట్ అయితే ఏ రేంజ్ హిట్ అవుతుంది ఫట్ అయితే ఎన్ని రోజుల్లో రన్ ముగించేస్తుంది ఇలాంటి విషయాలకు సంబంధించి క్లారిటీ వచ్చేసేది కాబట్టి ఫస్ట్ మండే రోజున ప్రేక్షకుల రెస్పాన్స్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూసేవాళ్ళు ఇప్పుడేమో పరిస్థితి తారుమారైపోయింది తెలుగు ప్రేక్షకులు సూపర్ అల్ట్రా అడ్వాన్స్ అయిపోయారు సినిమా రిజల్ట్ ఇది అని చెప్పడానికి 3 రోజులు కూడా ఆగటం లేదు రిలీజ్ రోజునే సినిమా ఫేట్ ని డిసైడ్ చేసేస్తున్నారు 2వ రోజునే టెస్ట్ అయిపోతుంది రిజల్ట్ టెస్ట్ 2వ రోజున వచ్చే కలెక్షన్స్ బట్టే సర్దేసుకుందా అస్సాం వెళ్ళిపోయిందా హాట్ లో ఉందా లేదా క్లియర్ గా క్లారిటీ వచ్చేస్తుంది అంతకు ముందు ప్రతి వారం కూడా మండే టెస్ట్ అంటే ఒక ఆసక్తికరమైన క్యూరియాసిటీ ఉండేది ఇప్పుడు మండే టెస్ట్ కి పని లేకపోవడంతో ఉత్సాహం మొత్తం నీరు గారిపోతుంది కానీ ఏం చేయడానికి లేదు తప్పదు దిద్దుబాటు చర్యలు కరెక్షన్స్ జరుగుతున్నప్పుడు ఇలాంటి టఫ్ సిచ్యువేషన్స్ వస్తాయి వాటిని అందరూ ఫేస్ చేయాల్సిందే మార్పుకి డిమాండ్ కనబడుతుంది అంటే దానికి తగ్గట్టు అందరూ మారాల్సిందే మారిన తర్వాత కొత్త పరిస్థితులు వచ్చిన తర్వాత ఖచ్చితంగా అందరికీ మంచి జరుగుద్ది మేజర్ గా అయితే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మారాల్సింది నిర్మాతలే వాళ్ళ నిర్లక్ష్యం మూలంగానే పరిస్థితులు ఎంతవరకు వచ్చాయి సినిమా ఇండస్ట్రీలో ఉన్న 95% ప్రొడ్యూసర్స్ సినిమాల్ని తీస్తుంది డబ్బుల కోసం గ్యాంబ్లింగ్ గేమ్ ఆడుతున్నారు సినిమాలు తీస్తూ లాటరీ టికెట్లు కొంటున్నారు ఒక 5% ప్రొడ్యూసర్స్ మాత్రమే ప్యాషన్ తో సినిమా మీద ఇష్టంతో సినిమాలు తీస్తున్నారు చాలా మందికి ప్యాషన్ లేదు జూదం ఆడేవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటది ప్యాక్ ఆడేవాళ్ళు క్రికెట్ బెట్టింగ్ ఆడేవాళ్ళు క్యాసినోలు ఆడేవాళ్ళు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటది ఏమి ఆలోచించుకోరు గెలుస్తాము లక్కు కుదురుద్ది అదృష్టం కలవచ్చు అని ఎడాపెడా డబ్బులు తీసుకొచ్చి పడేస్తారు మిగతా గ్యాంబ్లింగ్ గేమ్ల్లో కంటే సినిమాల్లో రిస్క్ తక్కువ ఎందుకంటే డిజిటల్ రైట్స్ శాటిలైట్ రైట్స్ రూపంలో కొంచెం సేఫ్ అయిపోయే అవకాశం ఉంది పాపులారిటీ ఉన్న స్టార్ హీరో డేట్లు క్రేజ్ సంపాదించుకున్న డైరెక్టర్ డేట్లు ఏదో రకంగా క్రేజ్ సంపాదించుకున్న ఆర్టిస్టుల డేట్లు ఉంటే చాలు గ్యాంబ్లింగ్ గేమ్ ఆడటానికి రెడీ అయిపోతారు నిర్మాతలు స్టార్ హీరోల డేట్ల కోసం క్రేజ్ సంపాదించుకున్న డైరెక్టర్ల డేట్ల కోసం పోటీ ఉంటుంది అందుకని రెమ్యూనరేషన్లు పెంచేస్తారు వాళ్ళని కంఫర్ట్ గా చూసుకోవడం కోసం ఖర్చులు పెంచేస్తారు భారీగా పెంచేసిన రెమ్యూనరేషన్ని ఖర్చుల్ని ప్రొడక్షన్ కాస్ట్ లో చూపెడతారు అలా చూపించినా కూడా అంతకుముందు చాలా మంది ప్రొడ్యూసర్స్ భారీ లాభాలని చూశారు ఫేవరబుల్ గా ఉన్నప్పుడు పరిస్థితులు వాళ్ళకు వచ్చినప్పుడు మనకు కూడా వస్తాయి కదా అని ఇబ్బడి ముబ్బుడిగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు దెబ్బలు తగిలినప్పుడు గట్టిగా కింద పడుతున్నారు నిర్మాతల మధ్య సఖ్యత ఉండదు ఐకమత్యం ఉండదు ఎవరి రూల్స్ వాళ్ళవే ఎవరి రాజ్యాంగం వాళ్ళవే పరిస్థితులు బాగున్నప్పుడు ఏముండదు అసలు ఇబ్బంది ఉండదు హాయిగా ఆ కంఫర్ట్ ని ఎంజాయ్ చేస్తారు పరిస్థితులు తల్లకిందులైనప్పుడే ఎవరి తప్పు వీళ్ళ తప్పు అంటే వీళ్ళ తప్పు వాళ్ళ తప్పు అంటే వాళ్ళ తప్పు అని నిందలు ఎవరి మీద వేయాలా అని చూస్తూ ఉంటారు కంటెంట్ మీద ఫోకస్ లేకుండా డేట్ల మీద రెమ్యూనరేషన్ల మీదే ఫోకస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి రెమ్యూనరేషన్లు విచ్చలవిడిగా పెంచేసి కంఫర్టబుల్ లగ్జరీ కోసం ఖర్చులు పెంచేసి దాన్ని ప్రొడక్షన్ కాస్ట్ గా చూపించి తిరిగి రాబట్టుకోవడం కోసం థియేటర్స్ లో టికెట్ రేట్లు పెంచారు నిజంగా బెస్ట్ కంటెంట్ ఇచ్చి టికెట్ రేట్లు పెంచితే ఆల్వేస్ రెడీగానే ఉంటారు ప్రేక్షకులు సినిమాని సపోర్ట్ చేయడానికి అనవసరమైన ఖర్చులు పెంచుకుని చెత్త కంటెంట్ తో సినిమా తీసి టికెట్ రేట్లు పెంచుకుని కూర్చుంటే జనాలు చూస్తారా ఇలాగే రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు సినిమా షూటింగ్ లు ఆపేయాలి అన్నది కూడా ఒక పెద్ద జోక్ అనే చెప్పొచ్చు ఎవరి మీద నిరసన తెలియజేయడానికి షూటింగ్ ఆపేస్తున్నారు వాళ్ళ మీద వాళ్ళు నిరసన తెలియజేసుకోవడానికే షూటింగ్ ఆపేస్తున్నారా ఖర్చు తగ్గిద్దాం అనగానే గుర్తుకొచ్చేది కార్మికుల వేతనాలు తగ్గించాలి అని రోజు కూలీ కోసం పనిచేసే వాళ్ళు కష్టపడి పనిచేసే వాళ్ళ జీతాలని తగ్గించడం ప్రొడక్షన్ కాస్ట్ కటింగ్ షూటింగ్లు జరుగుతూ ఉంటే నిర్మాతలు బిజీగా ఉంటారు సో మీటింగ్లు పెట్టుకునే అవకాశం ఉండదు షూటింగ్ ఆపేసి నిర్మాతలందరూ కూర్చుని ఏం చేయాలో మాట్లాడుకోవాలి అన్నది ఆ షూటింగ్ ఆపేయడం వెనకాల ఉన్న ఆలోచన అది ఎంతవరకు మంచి ఆలోచన కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరు అర్థం చేసుకోగలరు పోతే ఆ మీటింగుల వల్ల ఊహించని మార్పులు వచ్చేస్తాయని నమ్మకం లేదు అందుకనే కొంతమంది అసోసియేషన్
నిర్ణయాన్ని పట్టించుకోకుండా షూటింగ్లు చేసేసుకుంటున్నారు. పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి హడావిడే కానీ మళ్ళీ 2-3 హిట్లు పడి జనాలు రెగ్యులర్గానే థియేటర్స్కి వచ్చేస్తే ఇబ్బంది ఉండదు, మామూలైపోద్ది అంతా. మళ్ళీ ఎలాంటి మీటింగులు పెట్టుకున్నా, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ప్రేక్షకుల్ని థియేటర్స్కి తీసుకురావాలంటే, థియేటర్స్ని కాపాడుకోవాలి అంటే ఒక్కటే పరిష్కారం, బెస్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ని క్రియేట్ చేయాలి, సినిమాల్లో బెస్ట్ కంటెంట్తో సినిమాలు తీయాలి. ఆ విషయాన్నే గట్టిగా నొక్కి చాలా బలంగా చెప్తున్నారు తెలుగు ప్రేక్షకులు. ఆ మాటల్ని అర్థం చేసుకోకుండా ఎన్ని మీటింగులు పెట్టుకున్నా, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఉపయోగమే ఉండదు. బెస్ట్ కంటెంట్ కావాలి అంటే ఏం చేయాలి? ఏదో రకంగా కష్టపడి ప్రూవ్ చేసుకున్న టాలెంట్ని వాడుకుని క్యాష్ చేసుకుంటే బెస్ట్ కంటెంట్ రాదు. చాలా రా టాలెంట్ ఉంది తెలుగులో, వాళ్ళకి స్కిల్స్ ఎలా యాడ్ చేసుకోవాలో, ప్రొఫెషనల్గా ఎలా మారాలో తెలియదు. అలా వాళ్ళు మారటానికి అవకాశం కల్పిస్తే నిర్మాతలందరూ కామన్గా మంచి నిర్ణయం తీసుకుని ఖచ్చితంగా బెస్ట్ కంటెంట్ వరదలా పారుద్ది. అలాంటి నిర్ణయాలు తీసుకోరు, అలాంటి ప్రయత్నాలు చేయరు. కష్టపడి ప్రూవ్ చేసుకున్న వాడిని మాత్రం తన్నుకుపోవటానికి కాకుల్లా పోటీ పడతారు. ఇదే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా పెద్ద ప్రాబ్లం. రా టాలెంట్ చాలా ఉంది, వాళ్ళని ప్రొఫెషనల్స్గా మార్చలేకపోతున్నారు, మార్చుకోలేకపోతున్నారు. అది ఎలా చేయొచ్చు, ఎలా చేస్తే బెటర్ రిజల్ట్స్ చూడొచ్చు అనే దానికి కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఈసారి మరో మంచి సందర్భం దొరికినప్పుడు డిస్కస్ చేసుకుందాం. రామారావు అండ్ దూతి మూవీకి సాటర్డే వచ్చిన కలెక్షన్లతోనే రిజల్ట్ టెస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఆ టెస్ట్లో సినిమా ఫెయిల్ అయిపోయింది. సినిమా ఫుల్ రన్లో 7 కోట్ల కంటే తక్కువ షేర్ చూసే పరిస్థితే కనబడుతుంది. సినిమాకి ప్రపంచవ్యాప్తంగా జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ అరౌండ్ 17 కోట్లు ఉంది. అంటే సినిమాతో థియేట్రికల్ బిజినెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు 10 కోట్లకి తగ్గకుండా నష్టపోయే పరిస్థితులే కనబడుతున్నాయి. 10 కోట్ల నష్టం అంటే చిన్న మ్యాటర్ కాదు, చాలా పెద్ద డిజాస్టర్ అయ్యే సినిమా. విక్రాంత్ రోనా మూవీ తెలుగు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ వాల్యూ 1 కోటి. ఫేవరబుల్ కండిషన్స్ ఉండటంతో కంఫర్టబుల్ గానే సినిమా తెలుగు వరకు బ్లాక్ బాస్టర్ కొట్టేసింది. లోకల్ స్టార్ సినిమాని పక్కన పెట్టి డబ్బింగ్ సినిమాని చూశారు తెలుగు ప్రేక్షకులు. వాళ్ళు థియేటర్ లో బెటర్ ఎక్స్పీరియన్స్ ని కోరుకుంటున్నారు, కాబట్టే విక్రాంత్ రోనాకి బ్లాక్ బాస్టర్ రిజల్ట్ ఇచ్చారు అని చెప్తున్నారు. విజువల్ ఎక్స్పీరియన్స్ని ప్రేక్షకులు కోరుకుంటే రాధేశా మూవీ కూడా బ్లాక్ బాస్టర్ అవ్వాలి కదా. విజువల్ ఎక్స్పీరియన్స్తో పాటు కంటెంట్లో ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి. విక్రాంత్ రోనా మూవీలో ఉన్న ప్రీ క్లైమాక్స్ పోర్షన్ని, క్లైమాక్స్ పోర్షన్ని చాలా మంది ఆడియన్స్ ఇష్టపడ్డారు, కాబట్టి సినిమా తెలుగులో మంచి బ్లాక్ బాస్టర్ అయ్యింది. కంటెంట్లో ఎంతో కొంత దమ్ము లేకుండా ఓన్లీ విజువల్స్తోనే ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయొచ్చు, బ్లాక్ బాస్టర్స్ కొట్టేయచ్చు అంటే అపోహే అది, పొరపాటును కూడా నమ్మొద్దు. బెస్ట్ కంటెంట్ ఖచ్చితంగా బెస్ట్ టెక్నికల్ సపోర్ట్ ని డిమాండ్ చేస్తుంది, ఇవ్వాలి. ఇస్తే ఆటోమేటిక్ గానే థియేటర్ ఎక్స్పీరియన్స్, ఎక్సలెంట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ అయిపోద్ది. ఇంకా చూసుకుంటే లెజెండ్ శరవణన్ నటించిన ది లెజెండ్ మూవీకి ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మంచి రెస్పాన్సే వచ్చింది అని తెలుస్తుంది. తెలుగులో కాదు తమిళ్లో, తెలుగులో చూడనవ్వలేదు చాలా మందిని సినిమాని. ది లెజెండ్ మూవీని కలెక్షన్స్ కోసం, రికార్డుల కోసం తీయలేదు, ఆయన ఆనందం కోసం తీసుకున్నాడు. ఆయన ఆనందం తీరింది, హ్యాపీ. అక్కడికే అయిపోలేదు, ఆయన ఆ సినిమా తీసి ఆ సినిమాలో యాక్ట్ చేసి ఖచ్చితంగా చాలా మందిని ఎంటర్టైన్ చేశాడు, చేస్తానే ఉంటాడు. థియేటర్స్ లో రన్ అయ్యేవరకే కాదు, ది లెజెండ్ మూవీ ఓటీటీలోకి వచ్చిన తర్వాత, సాటిలైట్ ఛానల్స్ లో టెలికాస్ట్ అయిన తర్వాత జరిగే జాతర వేరేగా ఉంటది, వెయిట్ చేసి చూద్దాం. ఆయన ఇంటెన్షన్ ఏదైనా స్పెషల్ ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేశాడు సినిమాతో. ఈ సినిమా ఒక రిమార్కబుల్ ఎంటర్టైనర్ గా చరిత్రలో నిలిచిపోద్ది, దాన్ని ఎవరు ఆపలేరు. ఇది ఇక్కడికి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.